యాపిల్ నెత్తి పైన పెట్టి షూట్ చేయడం బ్లాక్ అండ్ వైట్ సినిమాల నుంచి వస్తుంది బాస్. మీరు వెరైటీగా గుమ్మడికాయ పెట్టి షూట్ చేస్తే బాగుంటుంది బాస్. ఐ లవ్ యూ రా. ఒక ఐడియా జీవితాన్నే మార్చేస్తుంది అంటారు, కానీ ఓ చిన్న కరెక్షన్, గుమ్మడికాయ బదులు నిమ్మకాయ పెడదాం. బాస్ పెట్టండి రా. ఏం జరిగిందిరా? లవ్వా, అది మన వృత్తికే అవమానంరా. ఐ హేట్ హర్. అయినా దాని తమ్ముడు మన చేతిలో ఉండగా లవ్ చేసే ధైర్యం ఎట్టొచ్చిందిరా దానికి? సరిగ్గా చూసారా? డౌట్ తింటావనే నేను ఫోటో తీసుకొచ్చాను బాబు, చూడు. వీడేవాడ్రా, హీరోలకే హీరోలా ఉన్నాడు. వాళ్ళిద్దరిని లేపేమంటావా బాస్? ఐ హేట్ యు. వాళ్ళిద్దరిని లేపేస్తే మన పని చేసేదేవాడ్రా? కరెక్ట్ బాస్. మనం వెతికే ఫోన్ ఇదే. అయితే మనకు 500 కోట్లు దొరికేసినట్టే. ఈ రోజు నుంచి మన కుబేరలో. అయితే మేడం మాకు ఇచ్చే. నన్ను పూర్తిగా చెప్పనిస్తారా? మనం వెతుకుతున్న ఫోన్ ఇదే మోడల్, ఈ కాలనీలోనే ఉంది. ఇంతకీ ఆ ఫోన్ ఎవరింట్లో ఉందేంటో? అడిగాదు ఈ పక్క. హలో, తెలిసిపోయింది. ఆ ఫోన్ ఎక్కుంటుందో నాకు తెలిసిపోయింది. డెఫినెట్ గా డబల్ డెక్కర్ ఇంట్లో ఉంటది, ఎందుకంటే అడిగి ఫోన్ పిచ్చి కదా, కోట్లో పెట్టుకుని తిరుగుతుంటాడు. అయితే నువ్వు వెళ్ళి ఎదిగి పడిరా. అమ్మో, అసలు అది భార్య మంచోళ్ళు కాదు, జమా జట్టిలు. నేను ఎలాగైనా మడిచి మంచం కింద పెట్టేసుకుంటారు. బావా, మన టీమ్ లో ఒక కండల కాంతారావు, ఒక జాకీ చాన్, ఒక బుద్ధిశాలి, ఒక బ్రూస్ లీ. ఎవరు ఎవరు? నీ అబ్బను వేరా. ఓడిపోయాను మామా, మనందరిలోకి వయసు అయిన విడివి. అందరికి తెలుసున్నవాడిని బాగా నాకు అర్థమైంది. నువ్వేం చెప్పక్కర్లేదు, జాగ్రత్తగా చెప్తారా. హలో, ఇప్పుడు మనం జంపు, మీరు కూడా. లోపల రావచ్చా ఆంటీ? ఆల్రెడీ లోపలే ఉన్నా బాబాయ్. మీ వారిని అంకుల్ అంటాం, అందుకని మిమ్మల్ని ఆంటీ అన్నాను. అయితే మాత్రం నా వయసు ఎంత ఉంటుంది అనుకుంటున్నా? దైవజ్ఞ శర్మ, ఇప్పుడే వయసు వచ్చినట్టున్నారు. సర్లే, ఎందుకు వచ్చావు? ఎందుకంటే అదే వంటగదిలో గ్యాస్ లీక్ అవుతుందంటేను అంకుల్ బాగు చేయమని పంపించారు. పైపేది ఇదిగో రా. ఇది తెంగర బుచ్చే, ఇలా పెట్టడం నాకు రాదు. ఆయన వచ్చి బిగించేవాడిగా. అన్ని ఆయన ఎలా చేస్తాడమ్మా, కొన్ని నన్ను కూడా చేయని. ఏంటి అక్కడ వెతుకుతున్నావు? రేట్లు తలతల మెరిసిపోతున్నాయి, లక్ష పోడతారండి. లేదు, చింతపండు వాడతాను. మీ ఆయన కూడా వాడితే బాగుంది కదా. ఏం వాడాలో మాకు తెలుసు, నువ్వు బయలుదేరు. దీంతో వర్కౌట్ అయ్యేలా లేదు. వీడు గ్యాస్ బాగు చేయడానికి వచ్చినట్టు లేదు, ఇల్లు దోచుకెళ్ళడానికి వచ్చినట్టు ఉంది. దొంగ సచ్చినాడు. అదే అంకుల్ బెడ్రూమ్ ఎంత నీట్ గా ఉందో, పక్క కూడా చెరగలేదు. చెరిగితే నీకెందుకు, చెరగపోతే నీకెందుకు, నాకు చాలా పనులనే ముందు నువ్వు బయటకు. సారీ అండి, ఏమన్నా బిగించాలంటే ఫోన్ చేయండి. సరే బాబాయ్, తప్పకుండా చెప్తాను బాబాయ్. డౌట్ ఏమి లేదు, సెల్ ఫోన్ ఈ ఇంట్లోని ఎక్కడో ఉంది, ఎలా అయినా పట్టాలి. అందరూ పడుకున్నాక సెల్ ఫోన్ నొక్కేయాలి. ఎవరిని పిలుస్తుంది? ఊగుతుందేటి? ఇంత లేట్ చేసావేంటి? ఎవరు చూడుకున్న రావాలి కదా. అమ్మాయి అమ్మాయిని పెట్టుకోక పెట్టుకోక ఇలాంటి పశువుతో పెట్టుకున్నావు కనెక్షన్? ఆయన ఎక్కడా? తాగిపోతుందివా, ఎక్కడో తాగి పడుంటాడు. ఆయన ఎప్పుడు అంతే, ఎక్కడో చోటు తాగి పడి పొడువి కదా. ఇప్పుడు అడుగుంచేందుకులే. నీ శవతి? అది బయటకెళ్ళింది, ఇప్పుడు వచ్చేస్తూ ఉండుంటుంది. అక్క! ఏంట్రా తమ్ముడు? అక్క, నాకు భయంగా ఉంది అక్క. ఇదేం కనెక్షన్ రా బాబు? భయం ఎందుకురా, నేను రెండు కాళ్ళు గట్టిగా నొక్కి పట్టుకుంటాను, నువ్వు దాని మొహం మీద తలగడ పెట్టి చచ్చేదాకా నొక్కుతూ ఉంటా. ఈ రోజుతో నా సవితి పిడ విరగడైపోతుంది. సవితిని చంపేస్తుందా?
అక్కా ఏంట్రా పోలీస్ కుక్కలు వస్తే మనం పట్టుకుంటాయి సరే పోలీస్ కుక్కలు వస్తే మనల్ని పట్టుకో ఆ రాంబో గాని పట్టుకుంటాయి ఎందుకంటే ఇందాక వాడొచ్చి కిచెన్ లోని బెడ్రూమ్ లోని కుక్కలాగా తిరిగాడు పోలీసులు వచ్చి అడిగారంటే ఖచ్చితంగా వాడే దాన్ని చంపేశాడని చెప్పేస్తాను పోలీసులు వచ్చి వాడిని అరెస్ట్ చేస్తారు నువ్వు ఇంకేం భయపడకరా ఎరక్కుపోయి చిరుక్కుపోయాను నన్ను ఆంటీ అంటాడా అమ్మో అది వచ్చేసినట్టుందిరా ఈ బిరువ తీసి ఇక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళి అక్కడ దాకు సరేనా రా 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 అరిస్తే పొడుస్తా పొడిస్తే అరిస్తా నాలికి కోస్తా మొక్కే కదా అని పీకేస్తే పీక నువ్వేమన్నా ఇంద్రావా ఒరే ఆ జయమాలికి గాని కనపడ్డావు అంటే లాగ్ ఊడిందాక తన్నుద్ది నీ సైజ్ డ్రైయర్లు ఉంటాయా కుట్టించుకున్నాను నీకు మీసం కూడా సరిగ్గా రాలేదు మీ అక్క నువ్వు మర్డర్ చేసి పైగా రాంబో మీద పెట్టేస్తారా మన ఇంట్లో దొంగలు పడ్డారు అందుకే అని పట్టుకుందాం అని వచ్చాను రాసేవా మనిషిని కాకుండా గొడ్డుని బాధినట్టు బాధారు బావా ఇలా కొట్టినట్టు బావా వాళ్ళ చేతులు ఇరిగిపోను బ్రిటానీ బిస్కెట్లా ఉండేవాడు పిండి పిండి చేసి కొట్టించారు కదా బావా ఆ సెల్ ఫోన్ ఎక్కడుందో ఆ వచనాలు ఎక్కడున్నాయో అక్కడ కొట్టలేదు రో దొంగడుపు నాకు తెలుసులే నేను ఇలా దెబ్బలు తిని బాధపడి ఉంటే మీ ఇద్దరికి సంతోషంగా డిస్టర్బ్ చేసానా నా బుజ్జు కాదు నువ్వు తిను బాబు వెళ్ళే లేదు సమ్మగా ఉంది ఏం పర్లేదు బోడియే దోడయ్య హోటల్లో ఫ్రీగా తినబాడియేగా నువ్వు ఎట్రా నట్టిని నేను బాధపడుతుంటే అది ఎలా కామెడీ యాత్రైనా చూడరా ఏం చేస్తావు నువ్వేం ఫీల్ అవుకో నేను తుడుస్తాను తుడొద్దే ఏమైంది గుడ్డ పెట్టి తుడుస్తున్నావు కుక్క నాకితే తుడుస్తున్నా నేను మొదటి నుంచి చూస్తున్నా నీకు నోరు అదేగా మనకు అమ్మించింది నాకు ఎక్కువ రండి ఏంటంటా ఏంటి ఏంటా ఎప్పుడో ఒకప్పుడు మా హాస్పిటల్కి రాకపోతావా అప్పుడు పట్టుకుని వెనక ముందు చూడకుండా మీరు ఊరుకోండి పాప మా రాంబాబు గారు చూడండి మీ కోసం ఆ డబుల్ డక్కర్ గారి ఇంటికి వెళ్ళి ఆడ ఇద్దరు పెళ్ళాలి చేతి ఎర్ర కొట్టుడు కొట్టించుకొచ్చాడు ఎరబా ఇదొకడు తన్నులు తినదే కాకుండా లేని పరుగు కూడా తీసి ఇలా ఉన్నాడు అంతటితో ఆగిపోయా అనుకున్నారా రేపు మా చిట్టిగాడు ప్రాణాలకు తగ్గించి మీ సెల్లు కోసం స్వర్ణక్కి ఇంటికి వెళ్తున్నాడు ఆ నువ్వు కాకపోతే ఆవిడ నువ్వే ఆవిడ ఇళ్ళల్లో కట్ చేస్తానని చెప్పి జాబ్ చేసేసింది అదే స్వర్ణక్కి ఇంటికి వెళ్తే కిల్లి చుట్టినడు చుట్టి బొగ్గులో పెట్టి ఊజేస్తున్నాడు నాయన యాదవ నాటకాలు వద్దు రేపు నువ్వు స్వర్ణక్కి ఇంటికి వెళ్తున్నావు అంతే అరే రాంబాబు నువ్వే చెప్పరా గెంతుకుంటూ వెళ్ళి కుండుకుంటూరా అమ్మో ఇప్పుడు ఏం చేయాలి ఐడియా అంబానీ వేడి వేడి సెల్ ఫోన్లే రిలయన్స్ సెల్ ఫోన్లే పాత తీస్తే కొత్త తీస్తావు చెడిపోయినా సరే కొత్త తీస్తావు అక్క రాక నువ్వా ఏదో వ్యాపారం షురు చేసినవి ఏందిరా నువ్వు మామూలు నువ్వు కాదురు ఉన్న ముగ్గురులో నువ్వే ముదురుగా నీవి చూడటానికి అలా ఉంటాను కానీ ఉత్తి అమ్మాయి కొనక్క నా దగ్గర వేస్తున్నావా ఏ సాలు ముంత బిర్యానీ పిల్లకేదో లైన్ వేస్తున్నావంట లైన్ నేనా ముంత బిర్యానీ ముచ్చాలకి లైనా లేదా దమాజీ నగర అబ్బాయి అసలు విషయం చెప్పు ఇది రిలయన్స్ వారి స్పెషల్ ఆఫర్ మీ పాత ఫోన్లు తీసుకురండి వారం తిరగకుండా కొత్త ఫోన్లు తీసుకెళ్ళండి
అవకాశం ఒకరోజు మాత్రమే. పాతవైనా సరే, దొంగ ఫోన్లు అయినా సరే, పనికిరానివైనా సరే, పాత తీసుకొచ్చి కొత్త తీసుకెళ్ళండి. అయ్యయ్యో, సమయానికి నా ముగ్గురు సచ్చినోడు నా సౌతుని తీసుకుని సినిమాకి పోయాడే. బాబాబు, సాయంత్రం దాకా టైం ఉంది కదా. ఇక్కడ ఉంటా సాయంత్రం దాకా. మా ఆయన మెళ్ళలో డజన్ డొక్కు ఫోన్లు ఉన్నాయి, అవన్నీ నీకే ఇచ్చేస్తా. ఇంట్లో పాత ఫోన్ ఉంటాయి కూడా తీసుకొచ్చి. ఆ అవును, మా ఆయన మీద కోపంతో మొన్న మధ్య సెల్ ఫోన్ ఒకటి పైన పడేసా, అది కూడా వెతికి తెచ్చేస్తా. మంతరంలో పాత ఫోన్ ఉండే కదరా, పనికొస్తలేదు యానో పడేసిండ్రు. అవునక్క, పో పోయి దేవుడు రాపో, గది ఇచ్చి కొత్త ఫోన్ తీసుకుంటా. అరే భయ్యా, దొరికింది ఫోన్. ఇదేటిడు ఊసి వాసన చూపిస్తున్నాడు, ఏంట్రాడు చూసేది. అన్ని పాత ఫోన్లు కదా. ఇలాంటి మోడల్ ఫోన్ ఇందులో లేదు. అరే అందరికి కొత్త ఫోన్లు ఇవ్వాలి కదా, ఎంత మందికి ఇవ్వాలి అని సోంచాయిస్తున్నాడు. అనిల్ అమ్మాని గారా సార్, నేను చిట్టి మాట్నా సార్. మన ఆఫర్ అలాగే ఉంది కదా. ఏంటి ఆఫర్? నెల రోజులు పోస్ట్‌పోన్ చేశారా? మా కాలనీ వాళ్ళందరూ పాత ఫోన్లు తీసుకొచ్చి నా ముందు పెట్టారు సార్. వాళ్ళందరికి నేను చెప్పండి సార్. సారీ. అందరికి సారి, ఈ ఆఫర్ నెల రోజు పోస్ట్‌పోన్ చేశారు. ఎవరు ఫోన్ లాళ్ళు ఆఫర్ లేదు, వంకాయ లేదు. నేను ఇప్పుడే మా ఆయనకి ఫోన్ చేశాను, అలాంటి ఆఫర్ ఏం లేదని చెప్పాడు. వీడేదో నాటకం ఆడుతున్నాడు. అక్క ఇక తీయడు తొక్క. రే